ఇక్కడ టీచర్స్ కు ఒకటే చెప్తున్నానండి, రేపు ఎలక్షన్లు ఉన్నాయి, మీ టీచర్ మీ సమస్యలను ఎవరైతే ప్రభావితం చేస్తారో వాళ్ళకు ఓటేయకుండా, కౌన్సిల్లో మీ సమస్యల పైన ఎవరు పోరాడతారో వాళ్ళకు ఓటేయకుండా ప్రభుత్వం పెత్తందారి వ్యవస్థ ఈ రోజు ముందుకు వచ్చా, ఒక్కొక్క ఓటుకు 5,000 ఇస్తానంట. మీకు రావాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? మీ జీతాలు ఎందుకు పెంచలేదు? మీ టీఏలు ఎందుకు ఇవ్వలేదు? మీ డిఏలు ఎందుకు ఇవ్వలేదు? నెలవారీగా ఫస్ట్ ఎందుకు జీతాలు ఇవ్వలేదు? ఒకప్పుడు నెలవారీగా ఫస్ట్ కంటే 1 డే అడ్వాన్స్ ఇచ్చాను, ఏదైనా హాలిడే వచ్చినా పండుగలు వచ్చినా. ఇంకొక పక్క ఈరోజు నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, మీకు ఇవ్వాల్సిన న్యాయ సమ్మతమైన డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు అవినీతితో సంపాదించిన డబ్బులు మీకు ఇచ్చి మళ్ళా మీ ఓట్లు కొని టీచర్లకు ఎంత అన్యాయం చేసినా పర్వాలేదు, వీళ్ళు ఏమి చేయరు, అందరి మారికి వీళ్ళకు డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారు అనే పరిస్థితికి వచ్చా. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. రాష్ట్రంలో ఉండే టీచర్లందరినీ హెచ్చరిస్తున్నా, గట్టిగా కూడా చెప్తున్నా, మా పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. కానీ మా పార్టీ అభ్యర్థులు పోటీ చేయకపోయినా రాయలసీమ ఈస్ట్ లో రాయలసీమ వెస్ట్ లో మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నా, వైసీపీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మీరు ఓటేస్తే మీ మెడకు మీరే ఉరితాళ్ళు వేసుకున్నట్టు, వాళ్ళకు మీరు లైసెన్స్ ఇచ్చినట్టు. రేపు ఎలక్షన్ అయిన తర్వాత మీ జీతాలు తగ్గిస్తారు, అవసరమైతే మీ దగ్గర నానా రకాలు పనులు చేపిస్తారు, అక్కడి నుంచి వాళ్ళని పట్టడానికే పగ్గాలుండవు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా టీచర్లందరినీ కోరుకుంటున్నా.